సో హలో గాయస్, నేను అపరాధే. మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. సో గాయస్, మీలో చాలామంది మన మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్న అప్డేట్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ మనకి మన బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ గాయస్, అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడు హీల్ టర్న్ చేస్తారు, అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ హీల్ టర్న్ చేస్తారా చేయరా అని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు మనకి మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ హీల్ టర్న్ పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గాయస్, అంతేగా రీసెంట్లీ మన బెక్కీ లించ్ రోమన్ రేన్స్ కి ఎక్కరించింది. అండ్ గాయస్, అంతేగా మన రోమన్ రేన్స్ ఆ 700 డేస్ రికార్డ్ పైన రియాక్షన్ ఇచ్చినారు. అండ్ గాయస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గాయస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాం, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన రా వీవర్షిప్ గురించి. అండ్ గైస్, రీసెంట్గా రా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, అంటే బాగానే ఉండే. అండ్ గైస్, ఫైనలీ అంటే రా వీవర్షిప్ గురించి మాట్లాడితే గైస్ నిజం చెప్తున్నాను, అంటే ఫైనల్ అంటే ఫైనలీ గైస్ మన రాకి 2.230 మిలియన్ వీవర్షిప్ వచ్చింది. ఎస్ గైస్, చాలా షాకింగ్ ఉంది కదా. అంటే ఫైనల్ అంటే మన మన గేమ్, మన కింగ్ ఆఫ్ ద కింగ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఫైనలీ రాకీ వ్యూవర్షిప్ పెరిగింది. 2.230 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. నిజంగా చాలా జబర్దస్త్ వ్యూవర్షిప్. అండ్ ఐ థింక్ చాలా మంది ఫ్యాన్స్ తెలిసిపోయి కదా, అంటే ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ హెడ్ అండ్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈకి మన ట్రిపుల్ హెచ్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు షోస్ కంపల్సరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్ చూసినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ కంపల్సరీ దీని లాభం లేపి, అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అంటే పాత ఫ్యాన్స్ చాలా మంది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ దీని లాభం లేపాలి. అండ్ మన ట్రిపుల్ హెచ్ రో అండ్ స్మాక్ డౌన్ కి ఇంకా కొంచెం జబర్దస్త్గా కొంచెం క్రాక్ గా బుక్ చేస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఈ రా సమ్మర్ స్లామ్ తర్వాత జరిగిన రా ఉండే కదా. సో చాలా మంది ఫ్యాన్స్ చూసినారు, అంటే పెద్ద పెద్ద పీపీస్ తర్వాత కంపల్సరీ రాని చాలా మంది ఫ్యాన్స్ చూస్తారు. సో అందుకని మేబీ ఫ్యాన్స్ చూసినారు అనుకుంటా. అండ్ మెయిన్ రీజన్ ద గేమ్ ట్రిపుల్ హెచ్. సో ఇప్పుడు ట్రిపుల్ హెచ్ రాజ్యంలో అయితే గాయస్ రా వ్యూవర్షిప్ పెరిగింది. అండ్ మన లాస్ట్ వీక్ జరిగిన రా తో కంపేర్ చేస్తే గాయస్ లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.901 మిలియన్. వీవర్షిప్ సో మనం లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా జబర్దస్త్ గా వీవర్షిప్ వచ్చింది మన రాకీ. 2.230 మిలియన్ వచ్చింది. అండ్ గైస్ మీకు తెలుసా, 2020లో మార్చ్ 16th రోజు జరిగిన రాకీ వచ్చిన వ్యూవర్షిప్, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఎక్కువ వ్యూవర్షిప్ రాలేదు. సో ఫైనల్ ఇప్పుడు మనకి ఫైనల్ అంటే మన ట్రిపుల్ హెచ్ రాజ్యంలో 2.230 మిలియన్ వీవర్షిప్ వచ్చింది. అండ్ ఈ రాలో మనకి రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ కనిపించలేదు, బట్ అయినా ఇస్తాయి రాకీ చాలా చాలా జబర్దస్త్ గా వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీక్ రాక్ ఇంత మంచి వ్యూవర్షిప్ వస్తుందా రాదా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కిల్లర్ క్రాస్ గురించి, అంటే డబ్ల్యూడబ్ల్యూ బయట మన పేరు కిల్లర్ క్రాస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో మన డబ్ల్యూడబ్ల్యూ క్యారెన్ క్రాస్ అని పేరు ఇచ్చింది. సో క్యారెన్ క్రాస్ గురించి మాట్లాడితే గాయస్ మనకి క్యారెన్ క్రాస్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ ఈ అప్డేట్ ఇచ్చింది ఎవరు కాదు, సో మన క్యారెన్ క్రాస్ సోషల్ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూలో అంటే రిటర్న్ కావచ్చు అని, అంటే ఏదో ఒక రోజు రిటర్న్ చేస్తానని మన క్యారెన్ క్రాస్ టీస్ చేస్తున్నారు. సో అందుకనే గాయస్ మనకి చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే మనకి మన క్యారెన్ క్రాస్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో చాలా తొందరలోనే కనిపించింది, ఎందుకంటే మన క్యారెన్ క్రాస్ సోషల్ మీడియాలో రిటర్న్ టీజ్ చేస్తున్నారు. ఓకే, సో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ థ్యూరీ గురించి. ఎందుకంటే గాయస్ కొంతమంది అడిగిన కామెంట్స్ లో అంటే అన్న థ్యూరీ మనకి ఈసారి రా లో కనిపించలేదు, సో అసలు రీజన్ ఏంది. అండ్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ లో రింగ్ బయట జబర్దస్త్ ఎఫ్ఐ ఇచ్చినారు కదా, సో మేబీ దాని వల్ల కనిపించలేదా. సో అసలు ఏమైందంటే మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ థ్యూరీకి ఏమైందని మీరు కొంతమంది నా కామెంట్స్ లో అడిగినారు. సో చూడండి గాయస్, అంటే మన థ్యూరీకి అయితే ఏం కాలేదు, కానీ మన థ్యూరీ మనకి రీసెంట్ రా లో ఎందుకు కనిపించలేదు అంటే చూడండి, మన థ్యూరీ క్లోజ్ అంకల్ ఇప్పుడు ఈ లోకంలో లేరు, అంటే మన థ్యూరీ అంకల్ రీసెంట్లీ చనిపోయినారు. సో అందుకని మన థ్యూరీ మనకి రీసెంట్లీ రా లో కనిపించలేదు. ఓకే, అండ్ చాలామంది ఏమనుకున్నారు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ భయం వల్ల అంటే ద బీస్ట్ కొట్టేసినారు కదా, సో దా అంటే ఆ ఎఫ్ఐకి సెల్ చేస్తున్నారు అనుకుంటా అని చాలామంది అనుకున్నారు, కానీ సెల్ చేస్తలేరు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన థ్యూరీ వాళ్ళ అంకల్ ఈ లోకంలో ఇప్పుడు లేరు, అంటే రీసెంట్లీ చనిపోయినారు. సో అందుకని మన థ్యూరీ మనకి రీసెంట్లీ రా లో కనిపించలేదు. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ లో అంటే నెక్స్ట్ రా లో మనకి మన థ్యూరీ కనిపించినా
కనిపించి. సో ఈ రీజన్ వల్ల మన థ్యూరీ అనేది రీసెంట్ రాలో కనిపించలేదు. ఓకే సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన రిడల్ గురించి. అండ్ గైస్ నేను మీ అందరికీ చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అదేంటంటే చూడండి, మన సెత్ రాలిన్స్ అయితే రిడల్ పైన అటాక్ చేసినారు, ఒక స్టీల్ స్టెప్ పైన జబర్దస్త్ స్టామ్ కొట్టేసినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మన రిడల్ ఇప్పుడు ఇంజూర్డ్ అయిపోయినారు, ఇప్పుడు మన రిడల్ మెడికల్లీ క్లియర్ లేదని మన అందరికీ అప్డేట్ ఇస్తుంది. కానీ నేను మీ అందరూ చాలా క్లియర్గా చెప్పేసినాను. అండ్ అదేంటంటే మన రిడల్ అంటే రియల్ లైఫ్లో ఇంజూర్డ్ కాలేదు, అదొక స్టోరీ లైన్ ఇంజురీ అని నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ గైస్ అంతేకాదు, డబ్ల్యూడబ్ల్యూఈ ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది. అండ్ ఆ మిస్టేక్ ఏంటంటే రిడల్కి కొన్ని లైవ్ ఈవెంట్స్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తుంది. ఎస్ గైస్ అంటే ఇప్పుడు కాకపోయే లైవ్ ఈవెంట్స్ అంటే మనకి మెయిన్ స్టోరీ లైన్లో అంటే ఆన్ టీవీలో మెయిన్ రోస్టర్లో మెయిన్ స్టోరీ లైన్లో మనకి రిడల్ ఇంజుర్డ్ ఉన్నారని డబ్ల్యూడబ్ల్యూఈ చూపిస్తుంది. రిడల్ మనకి ఇప్పుడు మెయిన్ స్టోరీ లైన్లో కనిపించారు, కానీ లైవ్ ఈవెంట్స్ రిడల్కి బుక్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ అంత మంచి ఉంటే మేబీ మన రిడల్ మెడికల్లీ క్లియర్ అయిపోయినారనుకుంటా, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది. అండ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా కాలం కదా, సో ఇప్పుడు లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేసినా ఎక్కడ ఫైట్ చేసినా సరే ఫ్యాన్స్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఈ మిస్టేక్ చేయకపోతే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ దీని ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే మేబీ అంత మంచిగా ఉంటే మేబీ మా రిడల్కి డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు మెడికల్లీ అంటే మా రిడల్కి ఏం కాలేదు, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ మెడికల్లీ క్లియర్ లేరని చెప్తుంది కదా. సో మేబీ మెడికల్లీ క్లియర్ చేస్తున్నా కూడా, సో అందుకనే మన లైవ్ ఈవెంట్స్ కోసం రిడల్కి డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తుంది. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ మన సెత్ రాలిన్స్ ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో. అండ్ మన సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ చెప్పినారు చూడండి, ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ ఎప్పుడు రిటర్న్ చేసినా సరే అంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేశాడు కదా, సో రిటర్న్ చేసినప్పుడు కోడీ రోడ్స్ ఇంకొకరితో కాదు నాతోటే ఫైట్ చేశాడని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. ఎందుకంటే గైస్ మనకి గుర్తుండొచ్చు మన మన కోడీ రోడ్స్ ఇంజూర్ అయినప్పుడు మన సెత్ రాలిన్స్ సుతితో అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకా కొన్ని మంత్స్ కోసం మన కోడీ రోడ్స్ కనిపించారని మనకి అప్డేట్ ఇచ్చారు. అంటే కోడీ రోడ్స్ అయితే జిమ్లో ఇంజూర్ అయినారు, అంటే రియల్ లైఫ్లో మన సెత్ రాలిన్స్ ఇంజూర్ చేయలేదు కోడీ రోడ్స్కి, కోడీ రోడ్స్ జిమ్లో ఇంజూర్ అయినారు. సో కానీ స్టోరీ లైన్ ప్రకారం అయితే మన సెత్ రాలిన్స్ ఇంజూర్ చేసినారు కదా, సో అందుకని మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ కోడీ రోడ్స్ నాతోటే ఫస్ట్ ఫైట్ చేశాడు అని రెడీ ఉన్న ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, అంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మరొకసారి జరుగుతుంది, కానీ ఈసారి మ్యాచ్ జరిగినప్పుడు ఎవరు గెలవాలి అండ్ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బాస్ షాషా బ్యాంక్స్ అండ్ నయోమి గురించి. ఎందుకంటే గాయస్ మన షాషా బ్యాంక్స్ అండ్ నయోమి ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ గాయస్ ఆ గుడ్ న్యూస్ ప్రకారము మన గేమ్ ట్రిపుల్ హెచ్ మన షాషా బ్యాంక్స్ అండ్ నయోమితో మాట్లాడినారంట. అండ్ మనకి చాలా తొందరలోనే మన షాషా బ్యాంక్స్ అండ్ నయోమి మన డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తారంట. అండ్ ఈ రాలోనే వస్తారని రూమర్స్ వచ్చిండే, బట్ రాలేదు. అండ్ మేబీ ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్డౌన్లో కనిపిస్తారా కూడా, కానీ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం అయితే మన ట్రిపుల్ హెచ్ షాషా బ్యాంక్స్ అండ్ నయోమితో మాట్లాడినారంట. అండ్ మేబీ ఒక కొత్త డీల్ సైన్ చేసినట్టున్నారు. అండ్ మన షాషా బ్యాంక్స్ అండ్ నయోమి మనకి చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తారంట. సో గైస్ అంటే చూడండి, ఇప్పుడు మన షాషా బ్యాంక్స్ అండ్ నయోమి డబ్ల్యూడబ్ల్యూఈ రాని ఒక్కున్నారంటే కంపల్సరీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ అది కూడా అంటే మంచి పుష్ గురించి మాట్లాడినట్టున్నారు. అండ్ షాషా బ్యాంక్స్ అంటే మీరు నాగడితే మాత్రం షాషా బ్యాంక్స్ ఒక జబర్దస్త్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. సో ఇప్పుడు మన షాషా బ్యాంక్స్ రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ డివిజన్ అంటే ట్యాగ్ టీమ్ నుంచి కొంచెం బయటకు వచ్చేయాలి అండ్ సింగిల్గా ఫైట్ చేయాలి. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ మన షాషా బ్యాంక్స్ కొంచెం కిరాగ్గా కొంచెం జబర్దస్త్ బుక్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. అండ్ గాయస్ చూడండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన బ్రాన్ స్ట్రోమన్కి మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు రిలీజ్ చేసినారు. అండ్ గాయస్ మీకు తెలుసు కదా అంటే నేను మనకి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే మన బ్రాన్ స్ట్రోమన్ ఇంతకుముందు డబ్ల్యూడబ్ల్యూఈ ఉన్నప్పుడు అంటే మన బ్రాన్ స్ట్రోమన్ కొన్ని ఇంటర్వ్యూస్ అంటే హ్యాజ్ ఎ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మన బ్రాన్ స్ట్రోమన్ కొన్ని ఇంటర్వ్యూ జరిగినప్పుడు అంటే ఆ టైంలో ఏఈడబ్ల్యూ కొత్తగా ఓపెన్ అయినప్పుడు చాలా మంది సూపర్ స్టార్ చాలా సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఏఈడబ్ల్యూలో వెళ్ళినారు కదా. సో ఒకప్పుడు అంటే మన బ్రాన్ స్ట్రోమన్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఉన్నప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ చాలా క్లియర్లీ చెప్పినారు. అంటే మన బ్రాన్ స్ట్రోమన్ క్వశ్చన్ అడిగినారంటే క్వశ్చన్ ఏంటంటే బ్రాన్ స్ట్రోమన్ మీరు ఇన్ ఫ్యూచర్లో ఏఈడబ్ల్యూలో లేదంటే వేరే రెస్లింగ్ కంపెనీలో మీరు అడుగు పెడతారా అని అడిగినప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ చాలా క్లియర్ చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఓన్లీ నేను జాబ్ చేసే ప్లేస్ కాదు, నేను పనిచేసే ప్లేస్ కాదు, ఇది నా ఇల్లు, ఇది నా హోమ్, ఇది నా ప్రాణం. అర్థమైందా? ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే నా ఇల్లు, నా హోమ్, నా ప్రాణం. సో నేను ఫ్యూచర్లో వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెట్టను, నేను డబ్ల్యూడబ్ల్యూఈ వద్దనని మన బ్రాన్ స్ట్రోమన్ ఇంతకుముందు
ముందు ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూస్ ఇంత పెద్ద మాట చెప్పినాడు. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది, డబ్ల్యూడబ్ల్యూ మన బ్రాన్ స్ట్రోమన్ తో కొంచెం అన్యాయం చేసింది అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ బ్రాన్ స్ట్రోమన్ కి బడ్జెట్ కట్ అని రీజన్ ఇచ్చి మన బ్రాన్ స్ట్రోమన్ కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసింది. అండ్ ఓమోస్ కి మంచి పుష్ ఇచ్చి, అంటే ఓమోస్ కి అంటే మన ఓమోస్ లో మిస్టర్ మెక్మాన్ కి ఒక న్యూ బ్రాన్ స్ట్రోమన్ కనిపించినారు. సో అందుకని ఓమోస్ కి పుష్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసింది. సో ఆ టైంలో మన బ్రాన్ స్ట్రోమన్ చాలా చాలా ఫీల్ అయిపోయినారు. సో అందుకని ఒక న్యూ రెస్లింగ్ కంపెనీ అంటే మన ఈసీతో కలిసి ఒక న్యూ రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేసినారు. కానీ రీసెంట్లీ ఏమైందంటే, రీసెంట్లీ ఒక ఫ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ కి సోషల్ మీడియాలో క్వశ్చన్ అడిగినారంటే, క్వశ్చన్ ఏంటంటే బ్రాన్ స్ట్రోమన్ ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ కంట్రోల్ మొత్తము మన ట్రిపుల్ ఏ చేతిలో వచ్చేసింది, సో ఇప్పుడైనా మీరు డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారా అని అడిగినప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ ఒక జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే, నెవర్ సే నెవర్. ఎస్ గైస్, మీకు తెలుసు మన రెస్లింగ్ వరల్డ్ లో చాలా ఫేమస్ లైన్ ఇది, నెవర్ సే నెవర్ అని. సో నెవర్ సే నెవర్ అంటే మేమేం చెప్పాలంటే ఫ్యూచర్ అనే రిటర్న్ చేసి రిటర్న్ చేయొచ్చు అంటే నెవర్ సే నెవర్ అని మన బ్రాన్ స్ట్రోమన్ ఆన్సర్ ఇచ్చినారు ఆ ఫ్యాన్ కి. సో దీని అర్థం ఏంటంటే, మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో మనకి మన బ్రాన్ స్ట్రోమన్ ఇన్ ఫ్యూచర్ లో కనిపించి, ఎందుకంటే మన బ్రాన్ స్ట్రోమన్ నెవర్ సే నెవర్ అని చెప్పేసినారు. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఓమోస్ లాంటి సూపర్ స్టార్, అంటే ఓమోస్ ఒక మంచి సూపర్ స్టారే, కానీ ఓమోస్ కి పుష్ అనికి మన మిస్టర్ మెక్మాన్ బ్రాన్ స్ట్రోమన్ లాంటి సూపర్ స్టార్ కి రిలీజ్ చేసినారు. ఎందుకంటే మన బ్రాన్ స్ట్రోమన్ సాలరీ అప్పుడు చాలా ఎక్కువ ఉండే, అంటే నియర్లీ ఒక 3 మిలియన్ 2.5 నుంచి 3 మిలియన్ దాకా ఏమి ఉండే అప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ సాలరీ రిలీజ్ అయినప్పుడు. సో అంటే మన ఓమోస్ అంటే ఇప్పుడు ఓమోస్ కొత్త కొత్త సూపర్ స్టార్ కదా, సో ఓమోస్ సాలరీ చాలా తక్కువ ఉంటుంది. సో ఓమోస్ ఒక జాయింట్ సూపర్ స్టార్ కదా, సో ఓమోస్ కి ఇప్పుడు మనం కొంచెం మంచిగా పుష్ ఇస్తాం. అండ్ ఇప్పుడు మనకి బ్రాన్ స్ట్రోమన్ లాంటి సూపర్ స్టార్ అక్కర్లేదని డబ్ల్యూడబ్ల్యూ అంటే మన మిస్టర్ మెక్మాన్ మన బ్రాన్ స్ట్రోమన్ కి రిలీజ్ చేసినారు. దాని ఇంకా మెయిన్ చేయి మన నిక్ ఖాన్ ఉండే, కానీ ఇప్పుడు న్యూ సీఈఓ అంటే మన స్టెఫ్నీ మెక్మాన్ అండ్ నిక్ ఖాన్ ఇద్దరు సీఈఓనే. అండ్ ఇప్పుడు మెయిన్ క్రియేటివ్ కంట్రోల్ మొత్తం మన గేమ్ ట్రిపుల్ హెచ్ చేతులు ఉంది. సో అంత మంచిగా ఉంటే ఒకవేళ ఫ్యూచర్ లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ మన బ్రాన్ స్ట్రోమన్ కి ఒక మంచి ఆఫర్ ఇస్తే మాత్రం మన బ్రాన్ స్ట్రోమన్ మనకి ఇన్ ఫ్యూచర్ లో కంపల్సరీ కనిపిస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే, కానీ మనం వెయిట్ చేయాలంటే ఇప్పుడే, అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడేం కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఫ్యూచర్ లో మన ట్రిపుల్ హెచ్ ఆఫర్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మన బ్రాన్ స్ట్రోమన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ గాయస్ మీ అందరికీ తెలుసు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ కోబాయ్ క్యారెక్టర్లో, అంటే ఒక బే ఫేస్ క్యారెక్టర్లో రిటర్న్ చేసినప్పుడు చాలా మ్యాచెస్లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ అండ్ చాలామంది ఫ్యాన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మళ్ళొకసారి ఒక జబర్దస్త్ హీల్ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు. అండ్ మీలో చాలామంది కామెంట్ చేస్తుంటారు మన ఇన్స్టాగ్రామ్లో, మీకు క్వశ్చన్ అడుగుతారు చాలామంది. అండ్ అది ఏంటంటే, అన్న మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్ లో హీల్ టర్న్ చేస్తారా చేయరా? అండ్ మన బీస్ట్ హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే చాలా మ్యాచెస్ లో మన బీస్ట్ అంటే హ్యాస్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్ మన బీస్ట్ చాలా మ్యాచెస్ లో ఓడిపోతున్నారు. సో హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటాయా అని చాలా మంది మీలో కామెంట్ చేస్తూనే ఉంటారు. అందుకే మనకి ఫైనలీ మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చి, అంటే ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారం ఇన్ ఫ్యూచర్ లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేస్తారంట, ఎందుకంటే హ్యాస్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్ కంటిన్యూగా చాలా మ్యాచెస్ ఓడిపోయినా. సో ఒక టైప్ అంటే ఇన్ ఫ్యూచర్ లో మన బ్రాక్ లెస్నర్ హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటుంది అండ్ హీల్ టర్న్ చేస్తారేమో అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కానీ గాయ్స్ నేను మీ అందరికీ ఒక రియాలిటీ చెప్తాను, ఒక నిజం చెప్తాను. అండ్ అది ఏంటంటే చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అంటే డబ్ల్యూడబ్ల్యూలో మన బీస్ట్ పనిచేస్తారు, డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్, కానీ డబ్ల్యూడబ్ల్యూవి మన బీస్ట్ బ్రాక్ లెస్నర్కి కంట్రోల్ చేయలేదు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ వల్ల కాదు ద బీస్ట్ కంట్రోల్ చేయడం. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే చూడండి, ఈ ఫేస్ టెన్ అంటే ఈ బేబీ ఫేస్ టెన్ డబ్ల్యూడబ్ల్యూ చెప్పినందుకు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా రిటర్న్ చేసినారని మీరు అనుకుంటున్నారా? సో మీరు ఇట్లా అనుకుంటున్నారంటే మీరు చాలా రాంగ్ అనుకుంటున్నారు. ఎందుకంటే రియాలిటీ ఏంటంటే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. అంటే ద బీస్ట్ హీల్ సూపర్ స్టార్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న చిన్న పిల్లలతో, అంటే క్రౌడ్ లో అంటే చాలా మంది ఫ్యాన్స్ చేయగలిపోయి చేయలే ముందు చేస్తారు, బట్ మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ చిన్న పిల్లలతో అండ్ ఫ్యాన్స్ చేయగలపకుండానే వెళ్ళిపోతుండే. అండ్ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా క్లియర్ చెప్పినారు, అంటే హీల్ క్యారెక్టర్ ఉన్నప్పుడే చాలా క్లియర్ అంటే కొన్ని సంవత్సరాల ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నా మనసులో చాలా అంటే చాలా అంటే నేను మీ ఫ్యాన్స్తో కలవాలి, నేను ఫ్యాన్స్తో చేయగలపాలని నా మనసులో చాలా ఉంటుంది. కానీ ఏం చేయాలి, ఇప్పుడు నేను హీల్ క్యారెక్టర్ ఉన్నాను, సో నేను హీల్ క్యారెక్టర్లో ఉండి నేను చేయగలపలేను ఫ్యాన్స్తో. సో ఏదో ఒకరు అంటే నా మనసులో చాలా ఉంది ఫ్యాన్స్తో చిన్నపిల్లలతో చేయగలపాలని, సో ఏదో ఒకరు కలుపుతానని మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మిస్టర్ మెక్మాన్తో చాలా అంటే చాలా క్లియర్లీ డిమాండ్ చేసినారు, అంటే మిస్టర్ మెక్మాన్ వల్లనే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక హీల్ సూపర్ స్టార్ ఉండే.
కానీ ఫైనలీ అంటే ద బీస్ట్ మిస్టర్ మిక్మాన్ మాత్రమే ఇనలేదు. అండ్ మిస్టర్ మిక్మాన్ తో డిమాండ్ చేసినారు నేను ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ రిటర్న్ చేస్తానని. సో అందుకని ఈసారి మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ లో రిటర్న్ చేసినారు. సో ఇప్పుడు ఒక రూమర్ వచ్చింది కదా అంటే ఫ్యూచర్ లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ హీల్ టర్న్ చేస్తారని. సో నిజం చెప్పాలంటే ఇదంతా మన బీస్ట్ చేతుల్లో ఉంది. అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి హీల్ టర్న్ చేయాలనిపించినప్పుడు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ హీల్ టర్న్ చేస్తారు అంటే డబ్ల్యూడబ్ల్యూకి ఇన్ఫార్మ్ చేస్తారు అండ్ మన బీస్ట్ హీల్ టర్న్ చేస్తారు అంతే. అంటే ద బీస్ట్ కంట్రోల్ చేయడం చాలా కష్టము. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేతుల్లో ఉంది అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు హీల్ టర్న్ చేయాలా చేయొద్దా ఇదంతా మన బీస్ట్ చేతుల్లో ఉంది. ఎందుకంటే మన బీస్ట్ చేతుల్లో చాలా క్రియేటివ్ కంట్రోల్ ఉంది. సో ఇప్పుడు మన బీస్ట్ చేస్తారా చేయాలి ఇదంతా ఇప్పుడు మన బీస్ట్ చేతుల్లో ఉంది. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ లో మన బీస్ట్ హీల్ టర్న్ చేస్తే మంచిది. ఎందుకంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ బాగానే ఉంది కానీ బేబీ ఫేస్ క్యారెక్టర్ చాలా మ్యాచెస్ ఓడిపోతున్నారు. సో హీల్ టర్న్ చేస్తే మంచి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నాకైతే మీకు తెలుసు అంటారు హీల్ క్యారెక్టర్ ఇష్టము. సో హీల్ టర్న్ చేస్తే మంచిది. అండ్ మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా ఇన్నాక మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి గాయస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక ద బీస్ట్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉందని చెప్పినా కదా. సో అందుకని ఇప్పుడు నాకు తెలుసు మీలో కొంతమంది కామెంట్ చేస్తారు అన్న ద బీస్ట్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉంది మన బీస్ట్ వల్ల ఎందుకు ఓడిపోతున్నాడు అని చాలా మంది కామెంట్ చేస్తారు. సో చూడండి బీస్ట్ అని కాదు చాలా అంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ లైక్ రోమన్ రేన్స్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉంది. అంటే అలా క్యారెక్టర్స్ పైన క్రియేటివ్ కంట్రోల్ అంటే ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ పైన అలా కంట్రోల్ ఉంటుంది. సో ద బీస్ట్ క్యారెక్టర్ పైన మన బీస్ట్ది కంట్రోల్ ఉంది అండ్ మన సూపర్ స్టార్స్ క్రియేటివ్ కంట్రోల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మొత్తం మ్యాచ్ డిసైడ్ చేయలేరు. అంటే వాళ్ళు వాళ్ళ సెగ్మెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడాలో అండ్ వాళ్ళు ఏ టైప్లో వాళ్ళు ఫైట్ చేయాలో వాళ్ళు కొంచెం డిసైడ్ చేసుకోవచ్చు. సో అందుకనే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక ట్రాక్టర్ తీసుకొచ్చినారు మ్యాచ్లో. ఎందుకు తీసుకొచ్చినారు ఎందుకంటే మన బీస్ట్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉంది. అంటే అలా మ్యాచెస్లో అంటే కొన్ని అంటే ఎక్కువ కాదు జస్ట్ వాళ్ళ క్యారెక్టర్ పైన అండ్ కొన్ని సెగ్మెంట్స్ పైన అండ్ ఆ మ్యాచెస్ కాలు ఎలా పర్ఫామ్ చేయాలో దానిపైన కొంచెం కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం రోమన్ రేన్స్ 700 డేస్ రియాక్షన్ గురించి. అంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ హ్యాస్ యూనివర్సల్ ఛాంపియన్ 700 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో దీనిపైన మన రోమన్ రేన్స్ రియాక్షన్ వచ్చినాయి అండ్ రోమన్ రేన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసి రియాక్షన్ ఇచ్చినారు అండ్ ఆ ట్వీట్ ఏందో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో రోమన్ రేన్స్ ట్వీట్ చేసినారు మొత్తం 700 రోజుల నుంచి 700 డేస్ నుంచి వీళ్ళు చాలా మంది ఎంజాయ్ చేసినారు. నేను ఆ బోర్డు నుంచి ఆడించిన వర్క్ లో పెట్టినాను అండ్ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు మొత్తం ఫినిష్ అనుకుంటున్నారు మొత్తం ఖతం అనుకుంటున్నారు. లేదంటే ఇంకేం ఖతం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఈ పాయింట్ కోసం వెయిట్ చేసినా అంటే మీరు ఎక్నాలెజ్ చేయొచ్చు అని రోమన్ రేన్స్ అంటే ఎక్నాలెజ్ చేయండి అని రోమన్ రేన్స్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ గాయస్ అంతేకాదు రీసెంట్లీ మన బెక్లించ్ ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ కి ఎక్కరిచ్చింది అండ్ గాయస్ హేమన్ ఎక్కరిచ్చింది. అంటే అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఆన్ ఫాక్స్ వాళ్ళు సోషల్ మీడియా అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిన ట్వీట్ చేసినారు అండ్ అంటే ఆ ట్వీట్లో క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటే ఇప్పుడు మన బెక్ అంటే ఫోటోలో బెక్లించ్ మనకి హ్యాజ్ ఎ డబుల్ ఛాంపియన్ కనిపిస్తుంది అండ్ మన రోమన్ రేన్స్ అయితే డబుల్ ఛాంపియనే. సో ఇద్దరు ఫోటోని మన డబ్ల్యూడబ్ల్యూ ఆన్ ఫాక్స్ వాళ్ళు కలిపి సోషల్ మీడియాలో ట్వీట్ చేసినారు అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఫాక్స్ వాళ్ళు క్లియర్లీ క్వశ్చన్ అడిగేసినారు. అంటే ఇద్దరులో ఎవరు బెటర్ అంటే ఎవరు బెటర్ చేస్తున్నారు అడిగినప్పుడు మన ద మ్యాన్ బెక్లించ్ దీనిపైన రిప్లై ఇచ్చిన రియాక్షన్ ఇచ్చింది. అండ్ గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన అంటే మన బెక్లించ్ ఏమైనా ట్వీట్ చేసింది అంటే నేను అంటే నేను బెటర్ని ఎందుకంటే నేను కనిపించినాను అంటే నేను వర్క్ చేసినప్పుడు నేను డబుల్ ఛాంపియన్ ఉన్నప్పుడు నేను కనిపించినాను నేను చాలా జబర్దస్త్గా పనిచేసినాను ఒక టైప్లో మన బెక్లించ్ ట్వీట్ చేసి ఎక్కిచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మన రోమన్ రేన్స్ మనకు రెగ్యులర్గా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు కదా. సో అందుకనే దీని లాభం లేపి మన బెక్లించ్ కొంచెం ఎక్కిచ్చింది మన రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి అంటే మన బెక్లించ్ చెప్పింది కరెక్టా రాంగా. అంటే ఇద్దరిలో మీ ప్రకారం అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఫాక్స్ వాళ్ళు మన అందరికీ క్వశ్చన్ అడిగినారు కదా. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు మీ ఆన్సర్ ఇవ్వచ్చు. సో మీరు కామెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి అంటే మీకు వీళ్ళిద్దరిలో ఓవర్ బెటర్ అనిపిస్తున్నారు మీ కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయం కానీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయస్ బాయ్.